అన్న మూవీ అయితే అసలు మామూలు లేదు, ఎక్సలెంట్ ఉంది అన్న. అసలు ఎన్టీఆర్ అన్న మీద ట్రోల్స్ చేసిన కొడుకులకు ఒక్కొక్కడికి పగిలిపోద్ది ఇప్పుడు. ఒక్కొక్క నా కొడుకు ఇప్పుడు పగిలిపోద్ది ఆగండి. అసలు మామూలు లేదు అన్న, ఒక రేంజ్లో కొట్టాడు. అసలు కలెక్షన్స్ అయితే ఒక రేంజ్లో వచ్చినాయి అన్న. అసలు మామూలు లేదు సినిమా అయితే. ఫైట్స్, ఆ ఫైట్స్ మాత్రం అదిరిపోయింది. అసలు ఏ హీరో చేయలేడన్న ఫైట్స్ అయితే. అసలు మధ్యలో ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది అన్న. అసలు ఎన్టీఆర్ అన్న కొట్టే ఒక్కొక్క దెబ్బ అసలు మామూలు కాదు. ఒక్కొక్క నా కొడుక్కి చెప్తానా, సినిమా బాగలేదని చెప్పిన నా కొడుకులకి పగిలిపోద్ది, మామూలుగా ఉండదు. అసలు సాంగ్స్ ఎట్లా ఉన్నాయన్న? సాంగ్స్ అయితే అసలు మనం చెప్పలేమన్న. సాంగ్స్ మామూలు లేదు, ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ అన్న స్టెప్కి ఎవడైనా కామెంట్ చేస్తాడా అన్న? ఆ చేసిన నా దగ్గర పట్టుకరా, వాడికి ఉంటది. కానీ ఇప్పుడు జానవి కపూర్ అలాగే ఎన్టీఆర్ గారు రొమాంటిక్ సీన్ ఎలా ఉంది? అసలు అయితే ఒక సీన్ ఉందన్న అక్కడ బీచ్ దగ్గర. అసలు నేనెందుకు లేను ఆ పక్కన అనుకున్నాను. అసలు కిస్ సీన్ మామూలు లేదు. అంటే ఎన్టీఆర్ గారు డబుల్ యాక్షన్ కదా, ఫాదర్ క్యారెక్టర్ బాగుందా, కొడుకు క్యారెక్టర్ బాగుంది అనుకోవచ్చు. అంటే ఫస్ట్ సైలెంట్ గా ఉంటాడు సన్, తర్వాతకి వైలెంట్ చూపెట్టిండు అన్న. అసలు మామూలుగా లేదు. అసలు ఫైట్లు గానీ సాంగ్స్ గానీ, ఎన్టీఆర్ అన్న డాన్స్ గురించి మనం చెప్పేదే లేదు, అందరికి తెలుసు. ఎర్ర సముద్రం ఎట్లుంది? ఎర్ర సముద్రం మొత్తం రక్తంతో కడిగేసిండు అన్న ఎన్టీఆర్ అన్న. అసలు మామూలుగా లేదు, గూస్ బాంబ్స్ వచ్చినాయి అన్న నాకు. ఇప్పటికి కూడా దచ్చుకుంటా అంటే గూస్ బాంబ్స్ లేస్తున్నాయి. లాస్ట్ టైం కలికి సినిమా రికార్డులు బ్రేక్ చేస్తా అనుకోవచ్చా? కలికి ఏందన్న, ఇంకో బాహుబలి కన్నా ఎక్కువే వచ్చినాయి అనుకోవచ్చు అన్న మనం. మీరు అసలు ఒకసారి చూసి చూసి చెప్తారు, మీరే అసలు మీరే చూసి చెప్తారు. ఒక్క మాటల్లో దేవర గురించి చెప్పాలంటే ఏం చెప్తావు బ్రో? చెక్కిందన్న అసలు మైండ్ బ్లాక్. అసలు అన్ని సినిమాల మీద ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు అన్న.